నమస్కారం, ఎస్టీటీవీ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. వైసీపీ అధినేత జగన్ పై విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా విరుచుకుపడ్డారు. అభివృద్ది నిరోధకానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దివీస్ కంపెనీకి 2006లో వైఎస్ కేటాయించిన భూములపై జగన్ మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని అన్నారు. దివీస్ భూముల విషయంలో బహిరంగ చర్చకు రావాలని జగన్ కు బోండా ఉమా సవాల్ విసిరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యము కూడా రాష్ట అభివృద్దికి అడ్డుపడతానే ఉంది. ఒకవైపు పరిశ్రమలు రావాలంటారు, వచ్చిన పరిశ్రమలు మొదలు పెట్టకుండా ప్రజలను రెచ్చగొడుతూ మరి ఈ రాష్ట అభివృద్దికి పోలవరం గాని, బందర్ పోర్టు గాని, లేదంటే అక్వా ఫుడ్ కోర్ట్ గాని, దివీస్ ల్యాబొరేటరీ గాని ఏ పరిశ్రమలు రాకూడదు, ఏ అభివృద్ది జరగకూడదు అనేదే వైఎస్ఆర్ పార్టీ ఎజెండా. హైదరాబాద్ జాతీయ రహదారి కుంగిపోయి గొయ్య ఏర్పడింది. గొయ్యను చూసిన స్థానికులు ఎలాంటి ప్రమాదం జరగకుండా చుట్టూ సూచికలు ఉంచి అధికారులకు సమాచారం అందించారు. జలమండలి జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని గొయ్యను పరిశీలించారు. వర్క్ చేసినాక తర్వాత పైప్ లైన్ అయిందా, డామేజ్ అయిందా, సివరేజ్ తో అయిందా, నేను ఇంటిమేట్ ఇమీడియట్లీ చేస్తాను. దాని మీద ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేపిస్తున్నాను. ఇట్ ఈస్ కన్సర్న్ విత్ జలమండియా వాటర్ సప్లై సివరేజా, అన్నీ నేను పరిశీలించి నేను మళ్ళా చెప్తాను. ప్రముఖ దర్శకుడు రవిబాబు నగదు డ్రా చేసుకునేందుకు ఫిలిం నగర్లోని ఓ బ్యాంకు వద్ద క్యూలో నిల్చున్నాడు. అయితే రవిబాబు పందిపిల్లను వెంట తీసుకుని రావడంతో అందరూ ఆసక్తిగా చూశారు. తాజాగా రవిబాబు తెరకెక్కిస్తున్న అదిగో చిత్రంలో ఈ పంది ప్రధాన పాత్ర పోషిస్తుంది. పెద్దనోట్ల రద్దు సమస్య కేంద్ర మంత్రుల్ని వదలలేదు. మంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంత్రి సదానంద గౌడ్ సోదరుడు మరణించడంతో వైద్యానికి అయిన ఖర్చు పాత నోట్ల ద్వారా చెల్లించేందుకు ఆసుపత్రి యాజమాన్యం అంగీకరించలేదు. పెద్దనోట్ల రద్దు నుంచి ఆసుపత్రులకు మినహాయింపు ఉందన్న విషయాన్ని మంత్రి ప్రస్తావించగా అది కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకే వర్తిస్తుందంటూ ఆసుపత్రి వర్గాలు సమాధానమిచ్చాయి. దీనిపై రాతపూర్వక వివరణ కోరిన మంత్రి ఆసుపత్రి బిల్లును చెక్ ద్వారా చెల్లించారు. ನೋಟ್ಗಳನ್ನು ప్రకాశం జిల్లా చీరాల ముంతావారి కోడలిలోని దీపక్ ట్రాన్స్పోర్ట్ గోడంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. గోడం నుండి పొగలు రావడాన్ని స్థానికులు గుర్తించి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ట్రాన్స్పోర్ట్ సిబ్బంది వచ్చి తాళాలు తీసేలోపే మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు 30,000 బేడ్లు ఆహుతి అయ్యాయి. కోట్ల రూపాయల నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరవత్తినేని శ్రీనివాస్ కుమారుడి వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. నూతన వధువరును ఆశీర్వదించారు. మంగళగిరి హాయ్లాండ్ సమీపంలోని భారీ సెట్టింగులతో సర్వాంగ సుందరంగా వివాహ వేదికను తీర్చిదిద్దారు. ప్రజాప్రతినిధులతో పాటు అనేక మంది ఈ వివాహానికి హాజరయ్యారు. ఇవి ఇప్పటి వరకున్న తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్.